అధికారం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ధనం, కులం, వర్గ రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు. ఏపీ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రామ్ మాధవ్ టీడీపీ, కాంగ్రెస్లపై విమర్శలు చేశారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పట్ల ప్రజల యొక్క భ్రమలన్నీ దూరం అయిపోయినాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్లు గడవక ముందే ప్రజలకి తెలుగుదేశం పార్టీ పట్ల ఎటువంటి ఈ రోజున ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నిర్మాణమైంది. చాలా కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ కేవలం తానా సభల్లోనే మిగులుతుంది. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఆ పార్టీకి, ఎందుకంటే 5 సంవత్సరాల నమ్మక ద్రోహాన్ని ప్రజలు చూశారు. ఒకవైపు భయంకరమైన అవినీతి, నేను జస్ట్ పోలవరం ప్రాజెక్ట్ దాకా వెళ్ళి వచ్చిన ఇవాళ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయల ఖర్చు అయిపోయింది. కొండల్ని తవ్వేయడం తప్పితే అక్కడ ఏమాత్రము పని జరిగిన దాఖలేదు. అవినీతికి మారుపేరుగా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు తయారైనాయి. అసమర్థతకి మారుపోయినటువంటి ప్రభుత్వము, ఫలితంగానే ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో మూకుమ్మడిగా పొయ్యిలో పడే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటూ, కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశయాలు, ఆకాంక్షలకి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీకి ఎంతో స్కోప్ ఉన్నది. ఈ రోజు నుంచి రాబోయే 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదిగి 2024వ సంవత్సరంలో ఎన్నికలు వచ్చే నాటికి అధికార పార్టీగా ఎదిగేటటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టాలన్నది.